ఇక డీటెయిల్స్ చూద్దాం. చెడిపోయిన వ్యవస్థతో పోరాటం చేస్తూ ప్రజలకు అవసరమైన మంచి పనులను చేస్తున్నామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. కడప జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పులివెందుల్లో వైఎస్ఆర్ టెర్మినల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని స్పష్టం చేశారు. తర్వాత దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో పులివెందులను అభివృద్ధి బాటలోకి నడిపించే కార్యక్రమం ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి అడుగులోనూ పులివెందుల అభివృద్ధి కనిపించేట్టుగా అడుగులు పడ్డాయి. వాటికి సంబంధించి గతంలో మనం వేసిన శంకుస్థాపనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు ప్రారంభించడానికి సిద్ధం అవుతా ఉన్నాయి. ఇదే ప్రక్రియలో భాగంగానే అతి ఆధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ను కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటి అనంటే ఈ రోజు ఇక్కడ కట్టిన ఈ బస్ టెర్మినల్ చాలా చక్కగా మిగిలిన బస్ టెర్మినల్స్ కు అన్నింటికీ కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉండేట్టుగా చాలా చక్కగా ఇక్కడ బస్ టెర్మినల్ అనేది కట్టడం జరుగుతా ఉంది. ఒకవైపున వేగంగా ఇక్కడ పనులు జరుగుతా ఉన్నాయన్న సంగతి కూడా తెలిసి ఉన్నప్పటికీ కూడా రకరకాల మాటలు కూడా విన్నాం. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పునరుద్ధరణలో బస్ టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి చెప్పాడు. వేగంగా ఇక్కడ పనులు జరుగుతా ఉంటే ఆ పనులు కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు ఒక నెగటివ్ మీడియా. మన కర్మ ఏమిటి అనంటే ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనో ఒక తెలుగుదేశం పార్టీతోనో కాదు, మనం ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఇటువంటి దిగజారిపోయిన ఈ వ్యవస్థలో ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రతి కార్యకర్తకు కూడా ఇంతకు ముందు 151 వచ్చాయి, రేపు జరగబోయే ఎన్నికల్లో వైనాట్ 175 అని చెప్పి ఈ రోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అనంటే దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి రాష్ట్రం వైపు మీరు చూడు, ఈ ప్రాంతం మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసానే ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత పాలకులు ఇవాళ మీ బిడ్డ చేస్తా ఉన్నట్టుగా ఇన్ని స్కీములు ఎందుకు ఇలేకపోయారు, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు. ప్రతి ఒక్కరూ కూడా పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. వినియోగదారులంతా వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె బుల్లికృష్ణ పేర్కొన్నారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవం 1986 డిసెంబర్ 24 రాష్ట్రపతి చే ఆమోదించబడి చట్టం చేయబడిందని తెలియజేశారు. వినియోగదారులు వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, మోసపూరితమైన ప్రకటనలు నమ్మరాదని, నాణ్యమైన ఉత్పత్తుల ఎంపిక వాటి ధర ఆధారంగా వస్తువులను కొనుగోలు చేయాలని తెలియజేశారు. ఈ రోజు 24 డిసెంబర్ అనేది కన్జ్యూమర్ డే. ఇది దేనికి అంటే ఇప్పుడు మనం కొనుక్కునేది ఏదన్నా సరే ఫుడ్ అన్నా క్వాలిటీ అన్నా దేనికన్నా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తింటాం, అక్కడ ఆయిల్స్ కానీ ఏమన్నా సరే ఒకవేళ అది మనకి నచ్చలేదు దీని క్వాలిటీ బాగాలేదు అన్నా సరే మనం వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదన్నా మొబైల్స్ కానీ ఏమన్నా తక్కువ వాళ్ళు చెప్పిన గ్యారంటీ కాకుండా ముందే పాడైపోయినా సరే వాళ్ళు ఇచ్చి బిల్లుని బట్టి మనం వెళ్ళి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది తెలియక చాలామంది లో కాస్ట్ వస్తుంది కదా డబ్బులు సేవ్ చేసుకుందామని కొనుక్కుంటారు, కానీ దాని తర్వాత మనకే ఆరోగ్యం పాడైపోద్ది. అదే ఇప్పుడు క్వాలిటీ ఉన్నది మనం తీసుకొని వాళ్ళు ఇచ్చిన బిల్లు కానీ ఉంచుకుంటే మనకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం వాళ్ళని అడగాలి కోర్టు కన్నా వెళ్ళాలి అంటే వాళ్ళే భయపడతారు. ఒక పెద్ద సంస్థ వీళ్ళు మనల్ని ఎలా చేశారు ఎలాగుండేది ఏముండదు,
మన దగ్గర బిల్లు ఉండబట్టి మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఆ ప్రూఫ్ వల్ల మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేసి పోరాడగలం. అట్లీస్ట్ మందే కదా 20 రూపీసే కదా వదిలేయడం కంటే అది ఒక్కరికే కాదు కదా జరిగేది, అందరికీ జరుగుతుంది. ఆ 20 ఎంతమంది కొనుక్కుంటారు వాళ్ళందరి గురించి ఆలోచించి ఎవరొకరు పోరాడితే సమాజం బాగుంటుంది. 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్రపతి గారి యొక్క అనుమతితోటి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ యాక్ట్కి సంబంధించి ప్రజలందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజుని అందరికీ అవేర్నెస్ కల్పించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కన్జ్యూమర్ డేగా 24 మనం పాటిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలని ఏర్పాటు చేశాం. ప్రజలందరికీ వినియోగదారులకు యొక్క హక్కులను తెలిసేటట్టుగా బాధ్యతలు తెలిసేటట్టుగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఎవరైనా సరే తమ యొక్క పొందేటువంటి సేవలో లోపాలు ఉంటే కనుక ఏవైతే కమిషన్స్ జిల్లా స్థాయిలో ఉన్నాయో ఆర్థిక పరిధిని బట్టి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ బట్టి రాష్ట్ర స్థాయిలో కూడా కమిషన్స్ ఉన్నాయి, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ ఉంది. వీటిలన్నిటికీ కూడా అప్రోచ్ కావచ్చు. ఏవైతే వస్తువులు కొన్న వినియోగదారులు తమ సరివైనటువంటి సేవలు పొందలేనప్పుడు కమిషన్లు ఆశ్రయించవలసి ఉంటుంది. ఏ విధమైనటువంటి న్యాయ సహాయం కావాల్సి వచ్చినా కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాది నియమించి ఉచితంగా న్యాయ సలహా ఇచ్చి వారి తరపున కేసులు నమోదు చేయడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. పోరాటాలతో పునాదులు వేసుకుని 97 సంవత్సరాలుగా కార్మిక కర్షక రంగాల హక్కులను సాధించుకోవడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి. 98వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా కంచెలపాలెం వద్ద వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మరొక 3 సంవత్సరాల్లో శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. 1917లో రష్యాలో జరిగిన మహావిప్లవ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీని స్థాపించుకున్నామని అన్నారు. రానున్న కాలంలో లేబర్ కోడ్లు నూతన విద్యా విధానాలతో కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకాన్ని అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యమాలు విప్లవాలతో హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తారీఖుకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో ఏర్పడి 97 సంవత్సరాలు పూర్తి చేసుకొని 98వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో ఏర్పడడం, ఆ రోజుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ప్రజలను సమీకరణం చేసి ఆందోళన చేయడం ఒక భాగం అయితే, ఇంకొక వైపు రష్యాలోని సోషలిస్టు విప్లవం విజయవంతం అయిన తర్వాత ఆ ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువత అంతా కూడా మనం ఆ తరహా సమాజాన్ని మనం నిర్మించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో విప్లవ గ్రూపులుగా ఏర్పడి అటు బెంగాల్లో కానివ్వండి, పంజాబు, మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఏర్పడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం అటు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లేకపోతే బిస్మిల్ ఇటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అలాగే చిట్టగాంగు విప్లవ వీరులు, అరే భగత్ సింగ్ సహచరులు కానివ్వండి, చిట్టగాంగు విప్లవ వీరులు వాళ్ళ సహచరులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మన పాలక వర్గాలు మనం చూస్తున్నాం కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. 8 సంవత్సరాల కాలంలో ఈ దేశం అభివృద్ధి మాట ఏమో కానీ ఈ దేశాన్ని ఒక విధంగా విధ్వంసం వైపు నడుపుతూ ఉంది. అన్ని రంగాల్లో దేశ అభివృద్ధి సూచీలు పడిపోతూ ఉన్నాయి, పేదరికం మరింత పెరుగుతూ ఉంది. ఆకలి కూడా ప్రపంచంలోనే ఆకలి ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కింది. మరో పక్కన సంపద ఒకవైపు పోగుపడతా ఉంది. ప్రజల యొక్క శ్రమతో సృష్టించినటువంటి సంపత్తు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని అంతటి కూడా ధ్వంసం చేసి ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకి ఆ ఆస్తులన్నింటినీ, ప్రజల ఆస్తులన్నీ కట్టబెట్టడానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, అదేవిధంగా బ్యాంకుల నుంచి వాళ్ళు పొందినటువంటి రుణాలు, సామాన్యులు రుణాలు పొందితే వాళ్ళు గోల్డ్ ఓడగొట్టి వసూలు చేస్తున్నారు. మరో పక్కన ఈ దేశంలో మొన్ననే పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు, ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు పైబడి బ్యాంకుల నుంచి ఈ దేశంలో కార్పొరేట్ రంగం తీసుకున్న రుణాలు మాఫీ చేశామని చెప్పని. అంటే ఈ 10 లక్షల కోట్లు ఎవరివి? సామాన్య ప్రజలు దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డిపాజిట్లు కానివ్వండి, పన్నులు కానివ్వండి, ఈ డబ్బులన్నీ కూడా ఏదో కొద్దిమంది సంపన్నుల చేతిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించారు. అందువలనే ఈ 8 సంవత్సరాల కాలంలో అదానీ లాంటి వ్యక్తి
అంతకుముందు ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో మొదటి 10 మందిలోని 2-3 స్థానాలకు ఎదిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఒక విధంగా సామాన్య ప్రజల యొక్క శ్రమని పూర్తిగా దోచి వాళ్ళకి పెడుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ దేశాన్ని మత ప్రాతిపదికగా చేల్చాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. మరి ఈ నేపథ్యంలో ఈ దేశ సమగ్రత, సమైక్యత, అలాగే ఈ దేశానికి ఉన్నటువంటి ఒక తాత్విక సాంప్రదాయ వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శతాబ్దాలు తరబడి ఈ దేశంలో భిన్న మతాల వాళ్ళు అంత ఐక్యంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించినటువంటి ఆ వాతావరణాన్ని అంతటిని కూడా చెడగొట్టి ఈరోజు మెజారిటీ మతం తోని మిగతా మైనారిటీ మతాల మీద పెత్తనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు విధానానికి శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న దివాలాకోర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, ఈ మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఈ దేశాన్ని ఉంచడంలో కమ్యూనిస్టు యొక్క పాత్ర మరింత పెరిగిందని చెప్పని భావిస్తున్న నేపథ్యంలో విశాఖలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాతం మోపారు. అనకాపల్లిలో భారీగా గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా గంజాయి అక్రమ రవాణాలో పట్టుకున్న గంజాయిని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ధ్వంసం చేశారు. 929 కేసుల్లో పట్టుకున్న 1.93 లక్షల కేజీల గంజాయి, 1.33 లీటర్ల ఆశీష్ ఆయిల్కు నిప్పు అంటించారు. మార్కెట్ విలువ ప్రకారం 240 కోట్లు ఉంటుందని అంచనా. అనకాపల్లి జిల్లా శివారు ప్రాంతంలో కోడూరు వద్ద 2వ దఫా గంజాయి ధ్వంసం చేశారు. అనకాపల్లి, అల్లూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు సబ్ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన వాటిలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. సీజ్డ్ గాంజా దీన్ని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఇది ఆల్మోస్ట్ 193,300 కేజెస్ గాంజా అండ్ 133 కేజెస్ ఆఫ్ హషీష్ ఆయిల్. దీంట్లో కూడా లయన్ షేర్ ఇట్ హాస్ బీన్ సీజ్డ్ ఇన్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. విత్ ఇది ఆపరేషన్ పరివర్తనం అనేది ఈ గాంజాయి కల్టివేషన్ ఇది బేసికల్గా ఏజెన్సీ ఏరియాలో జరుగుతుంది, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో ఇది కూడా ఏంటంటే ప్రధానంగా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఎసెన్షియల్లీ ఇన్ 8 మండల్స్ దిస్ వాజ్ ర్యాంపెంట్. సో లాస్ట్ ఇయర్ ద ఆపరేషన్ పరివర్తన ఇట్ వాస్ టేకన్ అప్. సో తీసుకొని చేసి ఆల్మోస్ట్ 7,500 ఏకర్స్లో ఇట్ వాజ్ ద గాంజా క్రాప్ వాజ్ డిస్ట్రాయిడ్. తర్వాత ఈ ఇయర్ స్టార్టింగ్లో అరౌండ్ ఇన్ జనవరి ఫిబ్రవరి ఒక 2 లాక్స్ కేజెస్ ఆఫ్ సీజ్డ్ గాంజా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా సీజ్ చేసిన గాంజా ఇక్కడ ఈ నియర్ బై ప్లేస్లోనే కోడూరు ఏరియాలో ఈ ఇయర్ స్టార్టింగ్లో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ పరివర్తన అగైన్ ఇట్ హెస్ బీన్ టేకన్ ఫార్వర్డ్. అక్కడతో వదిలేయకుండా వీ హ్యావ్ క్రియేటెడ్ అవేర్నెస్ అమాంగ్ ద ట్రైబల్స్ దిస్ ఇయర్. ఈ డిస్ట్రిక్షన్ గాంజాయి కల్టివేషన్ డిస్ట్రిక్షన్ తర్వాత సీజ్డ్ గాంజా డిస్ట్రిక్షన్తో ఇన్ అడిషన్ టు దాట్ వీ హావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ఆల్ ద విలేజెస్ ఆఫ్ ద ఏజెన్సీ ఏరియాస్. సో దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇన్వాల్వ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ లైక్ పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ సర్పంచెస్, డెప్యూటీసీస్, ఎంపీటీసీస్ వీళ్ళందరినీ తీసుకొని ఈచ్ విలేజ్ లో మంత్లీ మీటింగ్స్ పెట్టడం జరిగింది. పెట్టి రిపీటెడ్ గా ఇట్ హస్ బీన్ డీమ్డ్ ఇన్ టు దర్ మైండ్స్ దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ థింగ్ అండ్ డోంట్ గో ఫర్ ఇట్. అండ్ వాళ్ళని కూడా మీరు దీన్ని వదిలేసి ఆల్టర్నేటివ్ క్రాపింగ్ కు వెళ్ళమని, దే షుడ్ గో ఫర్ ఆల్టర్నేటివ్ క్రాపింగ్ అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ద రిక్వైర్మెంట్ హాజ్ ఆల్సో బీన్ మ్యాప్డ్ వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్లకు అదర్ దాన్ గాంజా వాళ్ళకి ఏమి రిక్వైర్మెంట్ అనేది ఉంది. హార్టికల్చర్ కావచ్చు, అదర్ క్రాప్స్ లైక్ ప్యాడీ కానీ, గ్రౌండ్ నట్ కానీ. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని ఎక్కడైతే లాస్ట్ ఇయర్ 7,500 ఏకర్స్లో గాంజా
కల్టివేషన్ డిస్ట్రాయ్ చేయడం జరిగిందో ఇయర్ అదంతా మ్యాపింగ్ చేసుకుని రిక్వైర్మెంట్ మ్యాపింగ్ చేసుకుని ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్. వస్తు మినిమం చట్టంలో వినియోగదారుడే రారాజు. వినియోగదారుల హక్కుల చట్టం 1986 స్థానంలో 2019 నాటి చట్టం అమల్లోకి వచ్చింది. వినియోగదారుల ప్రాణాలతో చెలగటమాడే తయారీదారులు, వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తోంది. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి ఏటా మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1962 మార్చి 15వ తేదీన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ అమెరికన్ కాంగ్రెస్ సభలో వినియోగదారుల హక్కులు, వాటి ఆవశ్యకత గురించి చర్చించారు. మన దేశంలో వినియోగదారుల హక్కు చట్టం 1986 స్థానంలో 2019 నాటి చట్టం అమల్లోనికి వచ్చింది. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే తయారీదారులు, వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తోంది. దీని ప్రకారం వస్తువులు, సేవల ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాలి. సరసమైన ధరలలో విభిన్న రకాల వస్తువులను అందుబాటులో ఉంచాలి. ఈ చట్టం అమలు బాధ్యతను కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాధికార సంస్థ చూస్తుంది. దీని ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో పనిచేసే దర్యాప్తు విభాగం కూడా ఉంటుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కమిషన్లు ఏర్పాటు చేయనున్నారు. కోటి రూపాయల వరకు విలువైన వివాదాలను జిల్లాలోని, 10 కోట్ల రూపాయల వరకు రాష్ట్రంలోని, 10 కోట్ల రూపాయలు పైనున్న వివాదాలకు జాతీయ స్థాయి కమిషన్లు విచారించి తీర్పులు వెలువరిస్తాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్లు జారీ చేసే ఉత్తర్వులు అమలు చేయని వారికి కనీసం నెల నుంచి 3 నెలల వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. కేంద్ర వినియోగదారుల హక్కుల ప్రాధికారక సంస్థ తన ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేటివ్ విభాగంతో జరిపిన దర్యాప్తులో వ్యాపారులు, తయారీదారులు తప్పు చేసినట్లు తేలితే బాధ్యులైన వారికి 6 నెలలు జైలు శిక్ష, 20,00,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి తప్పులు పదే పదే చేస్తే జైలు శిక్షను 5 ఏళ్ళు, జరిమానాను 50,00,000 రూపాయల వరకు పొడిగించవచ్చు. కల్తీ వస్తువుల వల్ల వినియోగదారుడికి గాయాలు కాకపోయినా వాటిని విక్రయించిన వారికి 6 నెలలు జైలు శిక్ష, 1,00,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడికి గాయాలైతే అలాంటి కేసులలో విక్రయదారుడికి 7 ఏళ్ల వరకు జైలు, 3,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. తీవ్ర గాయాలైతే అందుకు బాధ్యులైన వారిని 7 ఏళ్ల వరకు శిక్ష, 5,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. వినియోగదారుడు మరణిస్తే బాధ్యులైన వ్యక్తులకు శిక్ష 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 10,00,000 రూపాయలు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. భారతదేశంలో వచ్చిన కొత్త చట్టాలు వినియోగదారులకు రక్షణ కవచంలో ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. జనసేన పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం తప్ప వైసీపీ నేతలకు వేరే పని లేదంటూ జనసేన రాష్ట్ర ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. నగరంలో విజయ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులను ఎంపిక చేసుకునే విధానం కేవలం దుమ్మెత్తిపోయడమే అర్హతగా పరిగణించారని అన్నారు. 175 స్థానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను మార్చకుండా బరిలోకి దిగగలరా అని ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలు మాని పార్టీ సిద్ధాంతాలపై దృష్టి సారించాలని అన్నారు. 29 కోట్ల రూపాయలతో పర్యాటక శాఖ మంత్రి సీఎం జన్మదిన వేడుకలు జరపడం అవినీతి అన్నారు. విశాఖ ఉత్సవం నిర్వహించడం పోవడంపై కారణాలను తెలపాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్, భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల, ఉత్తర నియోజకవర్గ నాయకురాలు ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సిపి పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నుంచి వీధిలో ఉన్న ఎందుకు పనిచేయలేను కూడా కేవలం జనసేన గురించి మాట్లాడటమే ఎక్కువగా జరుగుతూ ఉంది. 151 సీట్లు మీకు మంచి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేశాం. వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్కిన మొదటి రోజు నుంచే మీకు గుర్తుందో లేదో ప్రజావేదిక అనేది అది గవర్నమెంట్ది మరి రివ్యూస్ కోసం, మీటింగ్స్ కోసం కట్టుకున్న ప్రజావేదికని మొట్టమొదటి మీటింగ్ రోజు మీటింగ్ చెప్పుకొని బయటకు వచ్చిన వెంటనే దాన్ని అన్యాయంగా అంటే వాళ్ళకి ఆ డబ్బు ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క ఇటుకకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ప్రజల సొమ్ము అనేది అర్థం కాని పరిస్థితుల్లోనో లేకపోతే పొగరుతోనో అది కూల్చిన రోజే
అర్థమైపోయింది. ఈరోజు మనం రోజాని తీసుకుందాం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ రోజా, మీరు కేంద్రం నుంచి ఖేలో ఇండియా నుంచి కనీసం ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి జీరో రిపోర్ట్ ఇచ్చారు, గుర్తుందో లేదో చూసుకోండి. రెండు మూడు రోజుల క్రితం ఖేలో ఇండియా నుంచి కనీసం ఒక్కరు కూడా ట్రైన్ అవ్వలేదు. ఎక్కడ చూస్తే పరిస్థితులు, చిన్నపిల్లల దగ్గర నుంచి 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. నీ స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నీకు అడుగుతా ఉన్నా. టూరిజం నుంచి నీకు అసలు టూరిజంలో నీ ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని టూరిజం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, దాన్ని వదిలేసావు. ఎలాగా ఈ కాన్స్టిట్యున్సీని వదిలేసి ఆఖరికి ఒక ట్యాప్ ఓపెనింగ్ మాత్రమే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఏం లేదు, అన్నీ కూడా డ్యాన్స్లే. మేము విమర్శించకూడదు కాదనట్లా, కానీ నువ్వు చేసేది కేవలం డ్యాన్స్లే. రుషికొండ ఉందో, ఆ రుషికొండ అది అసలు ఏంటి, మీ టూరిజంలో ఉందా, టూరిజంలో లేదా, అది మీ ఆస్థ కాదా, అవన్నీ పట్టించుకోవడం మానేసి. జిల్లాలో పరిశ్రమలు మూతపడుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు 3వ రోజు రోడ్ షోను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాను అధికార పార్టీ నేతలు పంచుకుని ప్రజలకు మాత్రం అంతులేని నష్టాలను కష్టాలను మిగిలిస్తున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్స ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్టు, గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇసుక మాఫియాకు బొత్స మేనల్లని బినామీగా చేసుకున్నారని ఆరోపించారు. అసలు బొబ్బిల్లో ఏమి అభివృద్ధి జరిగిందో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని అన్నారు. ఈ విషయంపై విజయనగరం నుంచి ప్రత్యేక ప్రసారం.
ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూములు కేటాయించడంలో విఫలమవుతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అనేక కేంద్ర సంస్థలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వలనే తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పుకొచ్చారు. జనవరి 3న హౌసింగ్ విధానం లోపంపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడబోతుందని తెలిపారు. జగనన్న కాలనీల పేర్లు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 100,000 రూపాయలు కేటాయించాలని అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ అర్హులందరికీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాధవ్ సూచించారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రారంభించిన ఉచిత బియ్యం పథకాన్ని ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని విలీనం చేసి ఆ పథకాన్ని ఏదైతే మనం రెగ్యులర్గా ఇచ్చే రూపాయి బియ్యం, గతంలో 2 రూపాయల బియ్యం తర్వాత రూపాయి బియ్యంగా ఉండే ఆ బియ్యాన్ని కూడా కలిపి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చారిత్రాత్మక నిర్ణయం. దేశవ్యాప్తంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఒక శుభవార్త ఇది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రజల్ని మోసం చేసిన విధంగా ఆగస్ట్ నుంచి ప్రజలకి ఈ యొక్క అన్న యోజనలో ఏవైతే బియ్యం ఉంటుందో బియ్యం ఇవ్వకుండా 4 నెలల పాటు ఆగి చివరికి మా ఒత్తిడి అవ్వటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖలు రాయటం దాని కారణంగా మళ్ళీ దాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినా కూడా అరకొర ఇచ్చి కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్కే ఇస్తామని చెప్పి చెప్పటం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించిన అర్బన్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలో ఉండే సుమారు 3 లక్షల మందికి ఆ విధంగా వాళ్ళ యొక్క రేషన్ ఉన్నా కూడా బాగా తగ్గించి కేవలం ఒక 40,000 మందికి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. రూరల్ ప్రాంతానికి మరింతగా పెంచడం జరిగింది. దీని కారణంగా విపరీతమైన అవినీతి కూడా జరిగింది. అన్ని రేషన్ డిపోలో కూడా బియ్యం మిగిలిపోవటం, అలాగే డిపోలో కూడా మిగిలిపోవటం, అన్ని రకాలుగా అస్తవ్యస్త వ్యవస్థ జరిగింది. దీని కారణంగానే సివిల్ సప్లైస్లో భారీ కుంభకోణం కూడా జరిగింది మనం గమనించాలి. కేవలం వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చెడిపోయిన వ్యవస్థతో పోరాటం చేస్తూ ప్రజలకు అవసరమైన మంచి పనులను చేస్తున్న పులివెందుల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వెల్లడి. విశాఖలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం, అనకాపల్లిలో భారీగా గంజాయి ధ్వంసం. జగనన్న కాలనీల పేర్లు మార్చాలి, నిధులు ఇవ్వకుండా పేర్లు ఎందుకంటూ ప్రశ్నించి ఎమ్మెల్సీన సివిఎస్ మాధవ్. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.